నమస్తే తిరుపతి ఉప ఎన్నికల మీద మనతో మాట్లాడటం కోసం సీనియర్ జర్నలిస్టు ఎం కోటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి, అలాగే ఒంగోలు నుంచి మరో సీనియర్ జర్నలిస్టు వి భక్తవత్సలం గారు, అట్లాగే తిరుపతి నుండి సామాజిక ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి పి అంజయ్య గారు ముగ్గురు మనతో లైవ్లో ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు అనేటటువంటిది ఒక పెద్ద చర్చనీయాంశంగా ఉంది. ఒకటి, కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు గత 8 నెలల క్రితం వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఆ ఎన్నికల మీద ఎన్నికల కమిషన్కి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక వివాదం నడుస్తూ ఉంది. ఇదే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ ఉప ఎన్నికల్లో తిరుపతి ఉప ఎన్నికలు ముందుకొచ్చినాయి. తిరుపతిలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గారావు గారు కరోనా టైంలోనే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇదే సమయంలో తెలంగాణ ఇతర ప్రాంతాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఇప్పుడు ప్రస్తుతం బాగా హాట్ టాపిక్గా ఉంది ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ పార్టీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ అభ్యర్థుల్ని ప్రకటించింది. తెలుగుదేశం అభ్యర్థిగా గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి పనబాక లక్ష్మి గారిని మళ్ళీ ఆమెనే అభ్యర్థిగా ప్రకటించారు. అట్లాగే వైఎస్ఆర్ పార్టీ నుంచి గురుమూర్తి గారు జగన్ గారికి పాదయాత్ర సందర్భంగా ఫిజియోథెరపీ డాక్టర్గా పనిచేసినటువంటి ఆయన్ని అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్టుగా దాదాపుగా ఖరారైంది. అట్లాగే బీజేపీ కూడా ఎన్నికల్లో దిగడం కోసం బీజేపీ కూడా ఉప ఎన్నికల్లో దిగడానికి సిద్ధమైంది. అయితే ఇక్కడ జనసేన పార్టీ హైదరాబాద్ మొత్తం నామినేషన్లు వేసి వెనక్కి తీసుకున్న తర్వాత ఈ బీజేపీ తోటి తిరుపతి ఉప ఎన్నికల సీట్ను బేస్ చేసుకొని అక్కడ నామినేషన్లు విత్డ్రా చేసుకున్నట్లుగా మనం వార్తలు చేస్తా ఉన్నాం. ఈ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తిరుపతి ఎన్నికలు అనేటటువంటి రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం చూపించబోతున్నా, ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటటువంటిది ముందుగా కోటేశ్వరరావు గారు చెప్తారా? డాక్టర్ గురుమూర్తి గారిని పెట్టాలనేటువంటి ఆలోచన ఉన్నట్టుగా మీడియాలో వచ్చినటువంటి వార్తలు తప్ప ఇంకా నిర్ధారణ కాలేదు. అదేవిధంగా బీజేపీ తరఫున రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు అనేటువంటి పేరు ముందుకొచ్చింది. బీజేపీ కాకుండా జనసేన తాను పోటీ చేయాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నట్లుగా, అందుకనే ఢిల్లీలో ఉన్నటువంటి చర్చలు జరపడానికి పవన్ కళ్యాణ్ అక్కడ తిష్ట వేశారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. దానికి సంబంధించి కూడా ఇంతవరకు ఎలాంటి ఖరారు కాలేదు. అయితే బీజేపీ సోము వీర్రాజు ప్రకటించినటువంటి మాటలను బట్టి తాము దాన్ని ఒక దుబ్బాక అంటే హైదరాబాద్ తెలంగాణలో దుబ్బాక ఎన్నిక మాదిరిగా దాన్ని తిరుపతి నుంచే మా ప్రస్థానాన్ని మేము ప్రారంభిస్తామని చెప్పేసి సోము వీర్రాజు గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో జనసేన బీజేపీ మధ్య ఎటువంటి సంబంధాలు ఉంటాయి, ఎవరు ఏ పార్టీని బలపరుస్తారు, లేకపోతే ఇద్దరు రాజీ పడి ఉమ్మడి అభ్యర్థి అనేటువంటి పేరుతోటి ఒకరిని రంగంలోకి తీసుకొస్తారా ఏమిటి అనేటువంటిది ఇప్పటి వరకు అయితే ఊహాగానాలుగానే ఉన్నాయి. కానీ ఇంతవరకు ఎలాంటి నిర్ధారణ కాలేదు. అందువల్ల ఆ విషయం స్పష్టమైన తర్వాత మాత్రమే ఒక అవగాహనకి లేకపోతే ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటిది చూడాలి. భక్తత్ల గారు మీరేమంటారు? నమస్కారం. కోటేశ్వరరావు గారు చాలా జర్నలిస్టు, వారు చెప్పినటువంటి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను అది 100% కరెక్టు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ వర్గాలు రంగంలోకి దిగి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ ఓటింగ్ పోలరైజేషన్ వీటన్నిటిని కూడా రెడీ చేస్తున్నట్లు మనకి తెలిసింది. జనసేనని కాకుండా మొత్తం సోమవీరాజు గారు ఈసారి తిరుపతి వెళ్ళటం జరిగిందని తెలుస్తుంది. బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సునీల్ దవాకర్ ఆయన కూడా ఇప్పటికే అక్కడ మొత్తం ఓటింగ్
అక్కడ మనం మనకి ఓటింగ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ ఏ అంశాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం సులభంగా ఓటర్లోకి వెళ్తామనేటువంటి బీజేపీ చేస్తున్నారని చెప్పేసి నేను తెలిసింది. హరీశ్రావు గారు చెప్పినట్లుగా రాసరి శ్రీనివాసులు గారు ఆయన అక్కడ ఎస్సీ యూనివర్సిటీలో ఎంఎస్సి చదివి ఉన్నారు. అట్లాగే చిత్తూరు జాయింట్ కలెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. సో వ్యక్తిగత సంబంధాలు కానీ అధికారిక సంబంధాలు కానీ అట్లాగే తెలుగుదేశం ఈ మన గతంలో ఓటు చేసిన ఓడిపోయినటువంటి పనబాక లక్ష్మి గారి సానుభూతిని పొందేదానికి అట్లాగే ఆమె సీనియర్ పాలిటీషియన్ మంత్రిగా చేశారు కాబట్టి కొంత త్వరవ తీసుకోవచ్చునేటువంటి అంశం మీద తెలుగుదేశం కాన్సన్ట్రేట్ చేసి ఉన్నది. అట్లాగే ఈ ఏవైతే వైసీపీ వైఫల్యాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అస్త్రశస్త్రాలుగా తీసుకొని ఇయ్యేటువంటి అవకాశం అక్కడ మనకి కనిపిస్తా ఉన్నాం. అట్లాగే బీజేపీ వచ్చేసరికి అక్కడ జరిగినటువంటి టీటీడీలో ఏదైతే గతంలో జరిగిందో అన్యమత ప్రచారం కానివ్వండి, టికెట్లపై జెరూసలేం ప్రచారం కానివ్వండి, ఇతరత్ర ఈ అంశాల మీద కూడా బీజేపీ అవకాశం ఉంది అనేది తెలుస్తా ఉన్నాం. దుర్గా ప్రసాద్ గారు మరణంతో ఎన్నికలు మళ్ళీ రెండోసారి ఓటర్స్ ఎంపీ ఎన్నికల్లో పాల్గొనేటువంటి పరిస్థితి రావడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశమే. సో ఏదేమైనప్పటికీ కూడా తిరుపతి పార్లమెంటు రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ మనకు తెలుసు. గతంలో ఒకే ఒక సింతామోహన్ గారే 30 సంవత్సరాలుగా ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగాడు. అంటే 6 సార్లు ఆయన సభ్యుడిగా కొనసాగాడు. మధ్యలో వెంకటస్వామి గారు బీజేపీ నుంచి ఒకసారి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు మరి సభ్యుడిగా గెలిచారు. సో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు బీజేపీ జనసేన ముఖ్యంగా బీజేపీ పార్టీ తిరుపతిని ఇదొక హిందూ దేవాలయం ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానంను బేస్ చేసుకొని పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి మహాపుణ్యక్షేత్రం అనేటువంటి పేరుతో బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ శక్తిగా ఆంధ్రప్రదేశ్లో ఎదగడానికి ఈ బై ఎలక్షన్ని కొంత వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా జనసేన మధ్యలో తిరుపతి పార్లమెంటు జనసేన పార్టీకి కేటాయించాడని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మధ్యలో ఎంటర్ కావడం, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళడం, ఇప్పుడు బీజేపీ వారు అటు ఇటు సరైనటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదనేది మనకు అందరికి అర్థమవుతా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు గతంలో మనం చూసాము. ఇది తిరుపతి పార్లమెంటుకు సంబంధించినటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇందాక సార్ చెప్పినట్టు 3 రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ అయినప్పటికీ కూడా ఈ 3 నియోజకవర్గాలకు కూడా వైఎస్ఆర్ సిపిని ఇప్పటి వరకు గెలుచుకున్నటువంటి సందర్భం ఉంది. సూళ్లూరుపేట సారీ గూడూరు సత్తివేడు ఈ 3 కూడా వైఎస్ఆర్ సిపినే ఇప్పుడు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు ఉంది. అయితే ఈవేళ ఈ 2 సంవత్సరాల కాలం అంటే 20 నెలల కాలంలో దళితుల పైన జరిగేటువంటి ఈ అత్యాచార సంఘటనలన్నీ కూడా రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా కాస్త చర్చ ప్రారంభిస్తుంది, చర్చ జరుగుతా ఉంది. దానికి సంబంధించి దళిత సెక్షన్ నుంచి కానీ ఆదివాసీల నుంచి కానీ చదువుకున్నటువంటి వాళ్ళు ఆలోచన పరులు ఉద్యోగులు కొంత చర్చ అయితే ప్రారంభించారు. ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం మరి దళితులకు వ్యతిరేకంగా పనిచేసింది గతంలో, వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని అమలు చేయడంలో కానీ రాజకీయంగా ప్రయోజనాలు కల్పించడంలో కానీ ఆర్థికంగా ప్రయోజనాలు కల్పించడంలో కానీ తెలుగుదేశం కాస్త వెనకడుగు ఉంది. కాబట్టి వైఎస్ఆర్ ప్రభుత్వం కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని జనము ఆదరించారు,
ఆదరించి దళితులు ముఖ్యంగా 51-52% ఓటును వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఇచ్చారు. అది సర్వేలు మనకు చెప్పాయి, విన్నాం. అయితే ఈ వేళ అది కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం దళితులకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు, అత్యాచార సంఘటనలు, అదేవిధంగా నామినేటెడ్ పదవులు ఇవ్వడేసేటువంటి సందర్భం, తర్వాత దళితుల భూముల్ని తీసుకునేటువంటి దగ్గర ఇండ్ల పట్టాల పేరుతో దళితుల చేతుల్లో ఉన్నటువంటి ఎకరా, ఒక ఎకరా, 2 ఎకరాలు డికేటి భూముల్ని వారు ఇష్టపూర్వకం కాకుండా కాస్త బలవంతంగా తీసుకోవడం, అక్కడక్కడ జరిగినటువంటి సంఘటనలు, కోర్టులకు వెళ్ళడం, స్టేలు వెళ్ళడం, ఎంత కూడా కాస్త గందరగోళం ఉన్నటువంటి పరిస్థితుల్లో సంజాయిసి ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో అటు వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం కానీ పరిస్థితి అనేది మన ముందున్నటువంటి పరిస్థితి. కోటేశ్వరరావు గారు, ఈ ఇప్పుడు ఇవి ఎవరికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటిది ఒక అంశం. ఇక్కడ క్లాస్ ఉన్నటువంటి అంశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏమో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సుముఖంగా లేదు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏమో ఎన్నికలు జరపాలనేటటువంటి దాని మీద ఉంది. ఇదే పరిస్థితిలో కేంద్ర ఎన్నికల సంఘం ఎంపీ స్థానాల్లో ఎలక్షన్ నిర్వహించడానికి ఏ క్షణంలోనైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని అనుకునే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం తీరుంది. మరొక అంశం ఏమిటంటే, ఇక్కడ మనం గమనించాల్సింది, గత ఎన్నికలలో ఓటింగ్ చూసినప్పుడు టీడీపీ లేకపోతే విజయం సాధించినటువంటి వైసీపీ మినహా మిగిలినటువంటి పార్టీలలో కాంగ్రెస్, జనసేన తరఫున పోటీ చేసినటువంటి బీఎస్పీ, బీజేపీ, ఈ 3 పార్టీలకి 100 కంటే ఓట్లు తక్కువ వచ్చాయి. 25,000 ఎంతో చిల్లర నోటాకు వస్తే ఈ పార్టీలకు వచ్చినటువంటి ఈ 3 పార్టీలకు కూడా 25,000, 20,000, 16,000 ఇట్లా తగ్గాయి. నోటా కంటే కూడా వచ్చినటువంటి ఓట్లు తక్కువ వీళ్ళకి. ప్రాజెక్టులు అన్ని కూడా తిరుపతి పరిసరాల్లో ఉన్నటువంటి వాటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి న్యాయం చేయలేదు. మన్నవరం ప్రాజెక్టు రాకపోవడానికి వేరే కారణం ఏం లేదు. కేంద్ర ప్రభుత్వము తానుగా ఎక్కడ పెట్టుబడి పెట్టి పరిశ్రమలను స్థాపించేటువంటి ఉద్దేశం కానీ లక్ష్యం కానీ దానికి లేదు. అందువల్లనే ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది అది వెనక్కిపోయింది. అదేవిధంగా ఇప్పుడు సుళ్ళూరుపేట రాకెట్ కేంద్రాన్ని కానీ లేకపోతే మరొక దాన్ని కానీ ప్రైవేటీకరించడం మొత్తం అసలు వీలైతే దేశాన్ని ప్రైవేటీకరించడానికి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో పరిశ్రమలు కానివ్వండి లేకపోతే పరిశోధన కేంద్రాలు కానీ వీటన్నింటినీ కూడా అదే విధమైనటువంటి, అంటే ఒకవేళ టెక్నికల్ గా ప్రైవేటీకరించకపోయినా కానీ అందులో ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేటువంటి పరిణామాలను మనం చూస్తున్నాం. ఈ రీత్యా చూసినప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా కానీ లేకపోతే విడివిడిగా కానీ పోటీ చేసిన గతం ఫలితం కంటే అదనంగా వచ్చేటువంటి అవకాశాలు పెద్దగా ఉండవు. అయితే ఒకటి మాత్రం ఒక అవకాశం ఉంది. బీజేపీ తన మత ఎజెండాని తిరుపతి కేంద్రంగా తన మత ఎజెండాని గత కొద్ది సంవత్సరాలుగా దానికి రాజకీయంగా ఫలితం వచ్చినా రాకపోయినా కానీ ఆ పరిసర ప్రాంతాలు లేకపోతే తిరుపతి పట్టణం వీటిల్లో విషబీజాలు నాటడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంది. అది ఫలితాలు ఇస్తుంది అనేటువంటి ఆశ దానికి ఉన్నది. కానీ గత ఎన్నికల్లో అదేమి ఫలితాలు ఇవ్వలేదనేటువంటి విషయం స్పష్టం. అందువల్ల బీజేపీ చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ లేకపోతే మరొకటి కానీ అది ప్రచార ఆర్భాటం మొత్తం అంతా అసలు నీటి జాడే లేని చోట సముద్రాలు ఉన్నట్టుగా చిత్రీకరించేటువంటి పరిస్థితుల్లో అది ఉన్నది కనుక దాని ప్రకటనలు లేకపోతే దాని ప్రచారాన్ని మనం పెద్దగా పట్టించుకోని అవసరం లేదనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూడాలి. అందువల్ల బీజేపీ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం కానీ లేకపోతే తిరుపతి ప్రాంతానికి చేసినటువంటి అన్యాయం కానీ డెఫినెట్ గా ఎవరు ఏ విధంగా ముందుకు వచ్చినప్పటికీ ఓటర్లు ప్రశ్నించేటువంటి అవకాశం ఉన్నదనేది మనం గమనించాలి. జరిగినట్లయితే ఏదైనా సరే బీజేపీకి అక్కడ ఎంతో కొంత సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేది మనకి ఇవాళ తెలుస్తూ ఉన్నాయి. అలాగే కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా అన్యాక్రాంతం కానివ్వండి, విక్రయం కానివ్వండి, అట్లాగే అక్కడ అన్ని మత ప్రచారం కానివ్వండి, ఇవన్నింటిని కూడా అది ప్రచారం చేసేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగే ఎంఐఎంను కూడా అక్కడ ఓటింగ్ తీసి ముస్లిం ఓటింగ్ని సపరేట్ చేయాలనేటువంటి ఆలోచన కూడా బీహార్లో చేసినట్లు ఇక్కడ చేయొచ్చు అనేటువంటి
ఒక వాదన కూడా మనకి ఇక్కడ వినిపిస్తా ఉంది. ఇప్పటికే వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు అక్కడక్కడికి వేసేసి ఎక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి, హిందువుల ఓట్లు ఎక్కడ ఉన్నాయి అనే దాని మీద పూర్తిగా వాళ్ళు సర్వే నిర్వహించారు. వాళ్ళు అయితే తెలుగుదేశం పార్టీ ఇవాళ ప్రధానంగా వచ్చినప్పుడు మొదటి నుంచి కూడా చిత్తూరు జిల్లాలో అంత అది అంత పెర్ఫార్మెన్స్ చూపించట్లేదు అనేటువంటి మన గత ఎన్నికల ఫలితాలు కానీ అంతకుముందు ఎన్నికల ఫలితాలు చూపించినట్టయితే అర్థమవుతా ఉన్నది. అయితే ఇవాళ ఆ తెలుగుదేశానికి వైసీపీని బీజేపీని కాలం చేసేటువంటి కాలంశాలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఆ ఉన్నప్పుడే 2014లో మొత్తం ఇవాళ ఈ దేశంలోనే ఆదర్శవంతమైనటువంటి రాజధానిని చేస్తానని చెప్పేసుకొని ఆ రోజు నరేంద్ర మోడీ గారు తిరుపతి కేంద్రంగా ఆయన డాక్టర్ మన వెంకటేశ్వరరావు గారి పాదాల చెంత ఆయన ప్రకటించినటువంటి జరిగింది. అట్లాగే తిరుపతి రైల్వే వచ్చింది కానివ్వండి, ఇతరత్ర ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రాజెక్టులు కానివ్వండి, ఏమీ ఇవ్వనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి చేసుకునేదానికి ఎక్కువగా ఈ రెండు పార్టీలకి అవకాశం ఉందనేటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు ఇప్పుడు జరిగే పరిస్థితి అయితే మన ముందు లేస్తా. అయితే మొన్న జరిగినటువంటి బై ఎలక్షన్స్ ఎంపీ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు, దుబ్బాక్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, బీహార్ జరిగినటువంటి, యూపీలో జరిగినటువంటి బై ఎలక్షన్స్ తో కూడా తిరుపతి ఎన్నిక కూడా జరిగి ఉండాలి. అయితే ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒక విధంగా కుట్రపూరితంగా వ్యవహరించడం వల్లనే తిరుపతి ఎన్నిక కూడా పెండింగ్ పడిందేమో అని నాకు అనిపిస్తా ఉంది. కొంతమంది విశ్లేషకు కొంతమందితో నేను మాట్లాడిన సందర్భంలో చర్చకు వచ్చినటువంటి అంశం కారణం ఏంటంటే తిరుపతి ఉప ఎన్నికలను తిరుపతిని కేంద్రంగా చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి హిందూ మతోన్మాద శక్తుల్ని లేకుంటే మతం పేరుతో తిరుపతి నుంచి ఒక గట్టి ప్రయత్నాన్ని తీసుకురావాలనేటువంటి దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి తిరుపతి బై ఎలక్షన్ ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఈవేళ కేంద్ర ప్రభుత్వం చూస్తుందనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అందులో భాగమే రాజ్యసభ సభ్యులైనటువంటి జిఎల్ గారు ఇక్కడ తిష్టవేశారు. ఇక్కడ తిష్టవేసి ఇక్కడ ఉన్నటువంటి అనేక శక్తుల్ని వాళ్ళకి సంబంధించినటువంటి మతానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని శక్తుల్ని కలిసేటువంటి కార్యక్రమం దాన్ని అప్పుడే వాళ్ళు ప్రారంభించారు. అయితే తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నాడి వేరు, ప్రజల మనస్తత్వం వేరు, ప్రజల ఆలోచన విధానం వేరు. ఇక్కడ తిరుపతి పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశంలో మనం కానీ ఆలోచిస్తే ఇక్కడ సమానత్వానికి సంబంధించి కానీ, గౌరవానికి సంబంధించి కానీ, అభివృద్ధికి సంబంధించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి కులాల మధ్య వైషమ్యాలను దృష్టిలో పెట్టుకుంటే మనకు ఎలాంటి గ్రూప్ కానీ, ఎలాంటి ఫ్యాక్షన్ కానీ, ఎలాంటి కులాల మధ్య వైరుధ్యం ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయి, హైదరాబాద్ ఎన్నికల సమయంలో ఎంఐఎం మాట్లాడే తీరు మనం చూస్తున్నాం, బీజేపీ మాట్లాడేటువంటి వ్యవహార శైలి మనం చూస్తున్నాం. అంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి తిరుపతి పార్లమెంట్ లో లేదు. ఆ ప్రయత్నాలను ఈవేళ మనకు బీజేపీ ఒక కుట్రపూరితంగా బై ఎలక్షన్ ని వాళ్ళు ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉంది. దానికి ఏదేమైనప్పటికీ కూడా పవన్ కొంచెం అడ్డుకట్ట వేశాడు. అంటే అభ్యర్థి మా జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తాడు, పోటీ చేయడానికి అవకాశం అండి, మేము బలాన్ని నిరూపించుకుంటానని ఒక ప్రయత్నం అయితే చేశాడు. అప్పుడు బీజేపీ స్టాండ్, బీజేపీ వర్క్ విధానం మంచిదంటే అది ఒక విధానం ఉంటుంది. ఇందాక మన కోటేశ్వరరావు చెప్పినట్టు గత ఎన్నికల్లో బహుజన సమాజ పార్టీ ఎలాంటి ప్రచార ఆర్భాటం లేనప్పటికీ కూడా తిరుపతిలో జరిగినటువంటి ఎన్నికల్లో 23,000 ఓట్లు వచ్చాయి. అంటే వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ తర్వాత బీఎస్పీ 4వ ప్లేస్ వచ్చింది, బీజేపీ 5వ ప్లేస్కి వెళ్ళింది. సో ఈవేళ నివురు గప్పిన నిప్పులాగా దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు కూడా ఒక
ఒక కొత్త ఆలోచన అంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం అంటారు, కాంచీరామ్ అంటారా, లేదంటే రిపబ్లికన్ పార్టీ అంటారు, రకరకాలుగా వీళ్ళు డౌన్ ట్రాడన్ పీపుల్, ఒక ఆలోచన ఉద్యోగులు కానివ్వండి, ఆలోచన పనులు ఒక ఒక ప్రారంభం అయితే జరిగింది. అందుకే 23,000 ఓట్లు వచ్చాయంటే తిరుపతి పార్లమెంట్కి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. నేను 1991 బహుజన సమాజ్ పార్టీ తరఫున తిరుపతికి పార్లమెంట్కి పోటీ చేస్తే ఆ రోజుల్లో 3,500 ఓట్లు వచ్చాయి. పార్టీ 1989 ఆంధ్రప్రదేశ్ లో లాంచింగ్ అయింది. 1991 నేను ఎంపీకి కంటెస్ట్ చేశాను తిరుపతికి. ఆ రోజు 3,000 ఓట్లు మనకు చిల్లర రావడం జరిగింది. అంటే ఆదరణ అనేది ఆటోమేటిక్ గా ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మనం తీసుకోవచ్చు. కానీ దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాల్లో కూడా రాజకీయ చైతన్యం పెరిగింది. వేళ రాజకీయ ఆలోచన పెరగడం వల్ల ఈవేళ 73 సంవత్సరాలుగా అగ్రవర్ణ నాయకత్వం ఉన్నటువంటి బూర్జువా పార్టీలకు ఓట్లు వేసినటువంటి సందర్భాలు వాళ్ళు కూడా పరిశీలన పరిశోధన చేస్తున్నారు. అందులో మార్పే 23,000 ఓట్లు తావిచ్చింది. నిన్న వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఘటనల పైన కోవిడ్ ఉన్నప్పటికీ కూడా రోడ్లపైకి వచ్చి రోడ్ల మీదకి వచ్చి నిన్నది ఇచ్చారు, ఈవేళ రాష్ట్రంలో మాకు అన్యాయం జరుగుతాం, మా పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, మాకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదు, కేసులు కట్టడం లేదు, ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం లేదు మాకు ఈరోజు అనేది ఒక 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 కొత్త ఒక ఎందుకంటే వాళ్ళు ప్రేమించి అధికారంలో తెచ్చుకున్న పార్టీకి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దీన్ని కూడా మనం అంతవరకు తీసుకున్నట్లయితే రేపు తిరుపతి ఎన్నికల్లో ఒక గట్టి పోటీని వీళ్ళ మధ్య ఉంటుంది అనేది అంత ఈజీ కాదు. తిరుపతి ఉప ఎన్నిక నేను గెలుస్తాను నేను గెలుస్తాను నేను గెలుస్తానని వీళ్ళు సంకలన సేకరించేటువంటి పార్టీలకు కూడా మెజారిటీ ప్రజలు, ఎందుకంటే ఎన్నికల సమయంలో రోడ్లేకి వచ్చి ఎండైనా వానైనా నిలబడి గంటల తరబడి క్యూలో నిలబడి ఓటేసేటువంటి జనం ఎవరనేది మనకు తెలుసు. ఆ ప్రజలు ఇక్కడ ఇంకొక అంశం అండి కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఈ జనసేన బీజేపీ ఈ రెండు కలయిక అనేటటువంటిది ఈ ఎన్నికల్లో ఇప్పుడు తిరుపతి ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తారు? రెండు పార్టీలకి కలిపి గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటింగ్ ఇందాక మీరు చెప్పినట్లుగా పాతిక వేలు మొత్తం 50,000 ఓటింగ్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా కానీ ప్రధాన పోటీదారుడిగా కానీ రావడానికి బీజేపీ పావులు కదుపుతూ ఉంది. ఇక్కడ ప్రధానమైనటువంటి పార్టీలు తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీనే అనేటటువంటిది మనకు తెలిసినటువంటి అంశం, మేజర్ ఓటింగ్ ఉన్నటువంటిది. ఈ అయితే జనసేన బీజేపీ కలయిక అనేటటువంటిది అక్కడ ఎలాంటి రిజల్ట్ తీసుకురావడానికి అవకాశం ఉందంట? గతంలో కంటే ఇప్పుడు జనసేన బలహీన పడిందా లేకపోతే ఎన్నికల తర్వాత బలపడిందా అనేటువంటిది కూడా చూడాలి. ఇప్పుడు 2009 ఎన్నికలను చూసినట్లయితే ఆ ఎన్నికల్లో ఆ కాన్స్టిట్యున్సీలో సిపిఎం పోటీ చేసింది. కొత్తపల్లి సుబ్రహ్మణ్యం అని మొత్తం 11,000 ఓట్లు ఆయన తెచ్చుకున్నాడు. మొన్న ఎన్నికల్లో సిపిఎం కూడా జనసేన బిఎస్పీ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. అందువల్ల జనసేనకి వచ్చినటువంటి ఓట్లలో మిగతా పార్టీలు, మిగతా వామపక్షాలు అన్ని కలిసి ఉన్నటువంటి ఓట్లు అవి. ఈ రీత్యా చూసినప్పుడు మొత్తం దాని బలం ఎంత ఏమిటి అనేటువంటిది కూడా ఇప్పుడు సందేహాస్పదంగానే ఉంది. రెండోది బీఎస్పీ జనసేన అనుసరించినటువంటి రాజకీయ అవకాశవాదాన్ని ఆ పార్టీ మద్దతుదారులు కానివ్వండి లేకపోతే గతంలో దానికి ఓటేసినటువంటి వాళ్ళు కానీ ఎంతమంది జీర్ణించుకుంటారు అనేటువంటిది కూడా సమస్యగానే ఉంటుంది. అందువల్ల అప్పటికీ ఆ రెండేళ్ల నాటి ఓటింగ్కి లేకపోతే రేపు జరగబోయే ఎన్నికల ఓటింగ్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది, సమీకరణలు ఉంటాయి. కానీ మొత్తం అదేదో ఒక బీజేపీ జనసేన కలిసినంత మాత్రాన అదేదో ఒక విన్నింగ్ ఛాన్సెస్ కానీ లేకపోతే అటువంటి వాతావరణం వస్తుందని కూడా మనం చెప్పలేము. రెండోది అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ 3 కాన్స్టిట్యున్సీలు మాత్రమే రిజర్వ్డ్, మిగిలినటువంటి 4 కాన్స్టిట్యున్సీలు జనరల్ కాన్స్టిట్యున్సీస్. నెల్లూరు జిల్లాలో 4 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, చిత్తూరు జిల్లాలో 3 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అందువల్ల నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ వాతావరణం ఈ ఎన్నికల మీద ప్రధానంగా పనిచేయడానికి అవకాశం ఉంది. అందుకని నెల్లూరు జిల్లాలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన కానీ లేకపోతే బీజేపీ కానీ అంత ఫోర్స్గా లేవు.
టీడీపీ వైఎస్ఆర్ సిపి మాత్రమే ప్రధానమైనటువంటి శక్తులుగా ఉన్నాయి. సరే, మిగిలినటువంటి తిరుపతిలో కూడా అదే విధమైనటువంటి కాంబినేషన్ కొనసాగుతుంది. అందుకని ప్రచార ఆర్భాటం ఎట్లా ఉన్నప్పటికీ ఆచరణలో లేకపోతే దిగువ స్థాయిలో ఏ విధమైనటువంటి ఎజెండా తోటి ఓటర్ల మధ్య ఎటువంటి చీలిక తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది ఏమిటి అనేటువంటిది దాని ఎజెండాతో ముందుకొచ్చిన తర్వాత మాత్రమే వాటి యొక్క ఉన్నటువంటి ఆదరణ కానివ్వండి లేకపోతే నిరాదరణ కానివ్వండి ఎలా చెప్పగలం తప్ప ఇప్పుడే వాటిని గురించి దానికి ఆ పార్టీకి అన్ని ఓట్లు వస్తాయి లేకపోతే ఈ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయని మనం చెప్పలేము. రెండవది, దళితులుగా ఉన్నటువంటి గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కనుకనే దానికి రిజర్వేషన్ ఇచ్చారు. దళితుల్లో కూడా చీలిక అనేటువంటిది ఇవాళ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ సిపికి లేకపోతే వైసీపీకి లేదు కొంతమంది బీజేపీకి కూడా మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు. అందువల్ల దళితులు అనేటువంటి వాళ్ళందరూ కూడా దళితులు కానివ్వండి లేకపోతే ఎస్టీలు కానివ్వండి లేకపోతే ఇతర బలహీన వర్గాలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఐక్యంగా లేరు. ఈ ఐక్యంగా ఉండి తమ సమస్యలు లేకపోతే తాము ఎదుర్కొంటున్నటువంటి అత్యాచారాలు కానివ్వండి దాడులు కానివ్వండి నిజంగా ప్రతిఘటించేటువంటి వాళ్ళకు మాత్రమే మా మద్దతు ఉంటుంది అని చెప్పగలిగే వాతావరణమే కనుక ఉండేట్లయితే తిరుపతి ఎన్నిక అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని సంతరించుకుంటుంది. కానీ దురదృష్టం కొద్దీ ఇవాళ అటువంటి ప్రతిఘటన స్థాయిలో అక్కడ ఉద్యమాలు కానివ్వండి లేకపోతే ఆ తరగతుల వాళ్ళు కానీ మొత్తంగా లేరనేటువంటిది కూడా మనం గమనించాలి. అందువల్ల ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇప్పుడు హత్రాస్ లో జరిగినటువంటి ఉదంతం అనేటువంటిది నిజానికి దళితులలో దేశవ్యాపితంగా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని కలిగించినటువంటి ఉదంతం. ఒక దళితులనే కాదు మొత్తం ఒక ప్రజాస్వామిక హక్కులు లేకపోతే మహిళల హక్కులు లేకపోతే ఒక కుల వ్యతిరేకమైనటువంటి శక్తులన్నింటినీ కూడా ఇది కదిలించినటువంటి ఈ ఉదంతం. అందుకని ఇవన్నీ కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వివిధ పార్టీల నుంచి బీజేపీ ఇప్పటి వరకు తెలంగాణలో అనుసరిస్తున్నటువంటిది కానివ్వండి లేకపోతే వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్నటువంటి ధోరణులు చూస్తున్నా కానీ ప్రతిపక్షం కానివ్వండి లేకపోతే అధికార పక్షంలో కానీ అసంతృప్తి చెందినటువంటి నాయకులందరినీ కూడా ఆకర్షించి ఎన్నికలకు ముందు ఒక సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అటువంటి ప్రయత్నమే తిరుపతిలో కూడా జరిగేందుకు అవకాశం ఉందనేటువంటిది మనం గమనించాలి. అందువలన వీటన్నింటినీ ఎట్లా చేస్తారు ఏమిటి అనేటువంటిది ఉదాహరణకి పనబాక లక్ష్మి గారే బీజేపీలో చేరతారనేటువంటిది కొన్ని కథనాలను మనం మీడియాలో చూసాం. అందుకని ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే ఒకవేళ అది లాభంగా అనుకుంటే దాసరి శ్రీనివాసులు గారిని పక్కన పెట్టేసి పనబాక లక్ష్మి గారిని పెట్టిన ఆశ్చర్యం లేదు. అందుకని ఈ బీజేపీ అనేటువంటిది తన ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తుంది. అదేవిధంగా బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది ఇంకా కూడా అధికారంలో గ్యారంటీ ఉంటుంది కనుక ఒకవేళ గెలిచినా ఓడిపోయినా కానీ ఆ పార్టీతో ఉంటే ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి శక్తులు వివిధ తరగతులకు చెందినటువంటి వాళ్ళు వ్యాపారులు కావచ్చు లేకపోతే ఇతర రాజకీయ ప్రయోజనాలు ఆశించే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అందుకని ఎట్లా ఏం ఏ పరిణామం ఏ రూపం తీసుకుంటుంది అనేటువంటిది ఒకటి. రెండోది అన్నింటికంటే మించి ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం మనకు ఉన్నది. వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోతే ఆ పార్టీకి చెందినటువంటి ఇతరుల మీద ఉన్నటువంటి కేసులు కూడా జనవరి నాటికో లేకపోతే ఫిబ్రవరి నాటికో ఒక కొలిక్కి వస్తాయనేటువంటి అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి. అవి ఉన్నాయి కనుక ఎప్పటికి తేలుతాయి అనేటువంటిది మనం చెప్పలేం. కానీ కోర్టులు వాటిని ప్రత్యేకమైనటువంటి అంశాలుగా పరిగణించి వెంటనే పరిష్కరించాలనేటువంటిది సుప్రీంకోర్టు ఆదేశం ఉంది కనుక ఇప్పుడు రోజువారీ విచారణ చేపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇవి కూడా తిరుపతి ఎన్నిక మీద లేకపోతే తిరుపతి ఎన్నిక ప్రకటించే సమయానికి లేకపోతే జరిగే సమయానికి ప్రభావాలు చూపేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని మనం ఇప్పుడు ప్రాథమికమైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని మనం చర్చించగలం తప్ప భవిష్యత్తు లేదనేటువంటిది మనం ఇప్పుడే చెప్పలేము. ఇంకొక అంశం ఏంటంటే టీడీపీ అభ్యర్థి నుంచి ప్రకటించినటువంటి పనబాక లక్ష్మి గారు టీడీపీలో ఉంటారా బీజేపీలోకి వెళ్తారా పోటీ చేయబోయేదాకా ఎలాగ ఉంటారా అనేటటువంటి ఒక అంశం అయితే వైఎస్ఆర్ పార్టీ నుంచి ప్రకటించేటటువంటి గురుమూర్తి గారు అభ్యర్థి ఓకే, అంతకుముందు ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బలిదుర్గారావు వాళ్ళ
కొడుకుకి ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేసింది జగన్ గారు, ప్రధానంగా సీఎం గారు. ఇదే వైఎస్ఆర్ పార్టీ శాసన మండలి అవసరం లేదు, దీన్ని రద్దు చేద్దాం అని చెప్పాయని అసెంబ్లీలో తీర్మానం చేసింది, కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపింది. అంటే ఒక రకంగా ఎమ్మెల్సీ అనేటటువంటి దాన్ని ఈ పార్టీని త్రిశంకు స్వర్గంలో పెట్టింది, అదే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పని ఆఫర్ చేసింది వాళ్ళకి. దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? అధికారంలో ఉన్నటువంటి పార్టీలు తమ అవసరం కొద్దీ ఉద్రేకంతో కానివ్వండి లేకపోతే మరొక రూపంలో కానివ్వండి చేసినటువంటి నిర్ణయాలు, చేసినటువంటి భీకర ప్రతిజ్ఞలు, మడమ తిప్పని నాయకుడు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మడమ తిప్పేశారు. ఏది శాసనమండలి విషయంలో డొక్కా మాణిక్యవర ప్రసాద్ టీడీపీకి సభ్యుడిగా ఉన్నటువంటి మాణిక్యవర ప్రసాద్ గారు రాజీనామా చేస్తే మళ్ళా ఆ స్థానంలో ఆయన్ని నిలబెట్టి గెలిచారు. అందుకని ఉన్నంత అది ఒక రాజకీయంగా అది తనకు ఆటంకంగా ఉందనేటువంటి ఒక ఉద్రేకంలో లేకపోతే ఉక్రోషంతో చేసినటువంటి తీర్మానం తప్ప దాన్ని మళ్ళా వినియోగించుకోవాలనేటువంటి ఇది కూడా ఇప్పటికే ప్రారంభమైంది. అందువలన అధికారంగా ఉన్నటువంటి పార్టీలు చెప్పేటువంటి మాటలకి విశ్వసనీయత ఉండదు అనేటువంటిది ముఖ్యంగా ఈ శాసనమండలి వ్యవహారం పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరి మనకి స్పష్టం చేస్తా ఉంది. అందుకని దుర్గా ప్రసాద్ గారి కొడుక్కి ఎమ్మెల్సీ సీట్ని మేము ఇస్తామని చెప్పి చెప్పడంలో కానివ్వండి, లేదు ఇంకా అసంతృప్తి ఉన్నటువంటి ఇతర నాయకులకి ఖాళీ ఎమ్మెల్సీ స్థానాల్లో ఇవ్వడానికి ఇప్పటికే ఆఫర్లు కూడా చేశారు లేకపోతే వాగ్దానాలు చేశారు అనేటువంటిది కూడా మనం వింటున్నాం. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయ పార్టీల యొక్క విశ్వసనీయతని ఇటువంటి పరిణామాలు మనకి స్పష్టం చేస్తున్నాయి. ఇది వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి పక్క అవకాశవాద వైఖరి తప్ప మరొకటి కాదు. భక్తవత్సల గారు మీరేమంటారు? ఎంతవరకు ప్రజల్లో పురోగతి చేస్తున్నాము అనేది ఒక సిగ్నల్ గా తెలుగుదేశానికి ఖచ్చితంగా అది పోటీలో ఇదేటువంటి అవకాశం ఉంది. అట్లాగే వైసీపీ ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఉప ఎన్నిక కాబట్టి వైసీపీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనిలో గెలిచేదానికి తన శక్తియుక్తుల్ని ఉపయోగించేటువంటి అవకాశం అయితే ఉన్నది. అట్లాగే బీజేపీ ఆల్రెడీ గతంలో గారని ఆయన బీజేపీ తరఫున పోటీ చేసి తెలుగుదేశం మద్దతు గెలిచారు కాబట్టి ఆల్రెడీ బీజేపీకి ఉన్నటువంటి సంబంధాలు బీజేపీకి కూడా ఉన్నాయి. అందువల్ల మూడు పార్టీలకు కూడా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే బీజేపీకి వచ్చేసరికి ఇక్కడ పర్టికులర్గా కర్ణాటక తమిళనాడు బార్డర్ని ఆనుకుని ఉన్నటువంటి జిల్లా ఇది చిత్తూరు జిల్లా కాబట్టి రెండు రాష్ట్రాల మీద కూడా తన ప్రభావం చూపించాలనేటువంటి ఉద్దేశంతో బీజేపీ సాధ్యమైనంత వరకు తన ఓటింగ్ శాతాన్ని పెంచుకునే దానికోసం అది ఏ వ్యూహాన్నైనా సరే అక్కడ అనుసరించేదానికి సిద్ధంగా ఉంటుందనేటువంటిది ఈ సందర్భంగా మనం చెప్పాల్సి ఉంటుంది. అట్లా ఇందా సంజీవ్ గారు ఒక విషయాన్ని స్పష్టం చేశారు, మొత్తం దళిత ఓటింగ్లో ఎంత మార్పు వచ్చిందని. ఈసారి ఖచ్చితంగా ఆ ఓటింగ్లో మార్పు వస్తుంది. ఎందువల్లనంటే హయాంలోనూ వైసీపీ హయాంలోనూ దళితుల దాడులు అనేటువంటి ఆగలేదు, జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఈ జరిగేటువంటి క్రమంలోనే దళితులు సాధ్యమైనంత వరకు చైతన్యయుతంగా ఆలోచిస్తూ అట్లాగే మన ఓటుని మనం వేసుకోవడం ద్వారా మనం కొంత మన శక్తిని ప్రదర్శించవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా దళిత వర్గాలు ఒక ప్రత్యామ్నాయం కింద ఆలోచిస్తున్నాయనేటువంటి అంశం కూడా ఈ సందర్భంగా కొన్ని చర్చా వేదికల్లో మనకు అర్థమవుతాం. అట్లాగే చాలా సోషల్ మీడియాలో కానివ్వండి, అసోసియేషన్స్ కానివ్వండి, విస్తృతమైనటువంటి చాలా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతా ఉంది అంబేద్కర్ గారిని బేస్ చేస్తారు. ఆ నేపథ్యంలోనే మొత్తం ఈ దళితుల్లో చైతన్యం వచ్చి ఎవరున్నా సరే మనం కలుసుకోక తప్పదనే అంశం మీద ఏమైనా సరే పోలరైజ్ చేసినట్టు జరగచ్చు అనేటువంటి దాన్ని ఈ సందర్భంగా నేను ఈ దృష్టికి తీసుకురాదలుచుకుంటాను. అట్లాగే వైసీపీకి వచ్చేసరికి ఇక్కడ రెండు బలహీనతలు ఉన్నాయి. ఒకటి బల్లి దుర్గా ప్రసాద్ రావు గారి వారి కుటుంబం నుంచి అభ్యర్థిని నిలబెట్టకపోవడం, మరి ఆ రకమైనటువంటి సానుభూతి ఓట్లను పొందొచ్చు కదా అనేటువంటి అంశాన్ని కూడా పక్కన పెట్టినట్లు మనకి అర్థమవుతా ఉంది. తాను చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మమ్మల్ని గెలిపిస్తాయనేటువంటి ఉద్దేశాన్ని ఎక్కువగా ఆశిస్తున్నట్టు మనకు తెలుస్తాం. ఎందుకంటే గత ఎన్నికల్లో మనం చూసినప్పుడు 7 లక్షల ఓట్లు వైసీపీకి వస్తే
480,000 ఓట్లు టీడీపీకి వచ్చాయి. అంటే దాదాపు 220,000 ఓట్లు మార్జిన్ ఉన్నది. అయితే ఈసారి అక్కడ మనకి మనం కొంతమందిని విచారిస్తే తెలిసేది ఏంటంటే మొత్తం తీవ్రమైనటువంటి పోటీ ఉండొచ్చు, కొంచెం పొటాపొటీ మెజార్టీతో వైసీపీ అట్లా పెర్ఫార్మెన్స్ చేయొచ్చు అనేటువంటి అంశం కూడా ఇవాళ వస్తూ ఉన్నది. ఎందుకంటే వైసీపీ నవరత్నాల కంటే కూడా ఇక్కడ వివిధ వర్గాల ప్రజల్ని